లాగా రోడ్డు మీదకి వచ్చి ఊర కుక్కల్లా కూర్చొని ఒక్కొక్కడు ఊర కుక్కలు కూడా బాధపడుతున్నాయి ఈ మధ్యన. మేము పదే పదే కుక్క కుక్క అంటుంటే కూడా బాధపడాలి. ఊర కుక్కల్లా ఇంచుమించుగా చెప్పాలంటే ఊర కుక్కల్లా బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను అంటానంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైన్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. అది ఎలాంటి సైన్యం అంటే ఇతను చేస్తున్న అవినీతి అక్రమాలు అవినీతిని ఎవడైనా ఎండగడితే కరెక్ట్గా ఊసుకో అని అంటాడు అనమాట. చిన్న చిటికేసి వాళ్ళు బయటకు వచ్చి అమ్మ లేదు, ఆలి లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు ఒక రాజకీయ నాయకులు ఇంతకుముందు ఎమ్మెల్యేలు చేశారు మంత్రులు చేశారన్న సంగతి కూడా మైమరిచిపోయి అతి విశ్వాసం అతి ఏదో అంటారు కదా అతి విశ్వాసం చూపించి అతి వినయం చూపించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొందడానికి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మద్యం కేసులో మద్యం స్కామ్లో ఢిల్లీ మద్యం స్కామ్లో భారతిరెడ్డి గారు పేరు బయటకు వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అనితానో లేక సమ్ ఎక్స్ ఎవరెవరో తీసింది కాదది. ఢిల్లీ మీడియా కూడే కూసింది, సెంట్రల్ మీడియా కూడే కూసింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, ఈడీ వాళ్ళు చెప్తున్నారు. నీకు దమ్ముంటే వాళ్ళ ఇంట్లో ఆడాలన్నవయ్యా, వాళ్ళ ఇంట్లో ఆడాలను నీకు దమ్ముంటే. అరే మేము ప్రతిపక్షంలో కూర్చున్నాము, ఎక్కడైనా చిన్న లూపోలు దొరికినా ఎక్కడైనా చిన్న తప్పు జరుగుతున్నా మేము ఎండగట్టాలి, మా బాధ్యత అది, మా రెస్పాన్సిబిలిటీ అది. అటువంటి పొజిషన్లో మేము అయ్యా ఇదిగో నీ భార్య పేరు బయటకు వస్తుంది చూసుకోండి అని చెప్పి చెప్తే ఏ శరశ్చంద్రారెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో లేదా ఢిల్లీ మద్యం కేసులో? ఆయన ఎవరు? విజయసాయిరెడ్డి అల్లుడు కాదా? అరవిందో కంపెనీ వాళ్ళ మీద ఇల్లుల మీద రైట్ జరగలేదా? ఈరోజు ఈడీ వాళ్ళు రైట్ జరగలేదా? ఇదే మద్యం స్కామ్లో ఇదే భారతిరెడ్డి గారి మీద కోడే కోయలేదా నేషనల్ మీడియా? నీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడు. ఎస్ అక్కడ జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఇక్కడ మేము దాని గురించి మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పరు. చెప్పా పెట్టకుండా చెప్తున్నాను కదా కుడాల నాని లాంటి ఊర కుక్కలు ఒక 10 మంది తయారు చేస్తున్నాడు ఆయన. వాళ్ళు ఏం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి, జస్ట్ ఒక చిన్న చూపు చూసి చెటికేస్తే ఇక ఉసుకోవాలి పరిగెట్టడమే వాళ్ళు. అంతకు మించి వాళ్ళ విలువ ఏంటి, వాళ్ళు ఎన్నికల కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ తాలూకు స్థాయి ఏంటి, వాళ్ళు ఎమ్మెల్యే చేశారా, వాళ్ళు మంత్రులు చేశారా, ఈ మాట మీడియా ముందు మాట్లాడొచ్చా లేదా, మనం కండువా వేసుకుని మాట్లాడుతున్నాం, ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నాం, మన ఇంగితం కూడా లేకుండా నోటికి వచ్చినట్టు అమ్మతనాన్ని కూడా నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే అమ్మతనాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారంటే మేము మాట్లాడగలం. 5 నిమిషాలు పట్టదు మేము మాట్లాడాలంటే. మాకు ఎక్కడో ఒక సంస్కారం అడ్డొస్తా ఉంది, చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం అడ్డొస్తా ఉంది, మా తల్లిదండ్రులు పెంచిన పెంపకం అడ్డొస్తా ఉంది, ఆ సంస్కారం అడ్డొస్తా ఉంది. ఒక మాట అన్నాడు నాకు బాధ కొద్ది మాట్లాడుతున్నా, లోకేష్ గారి గురించి బూనమ్మ గారి గురించి మాట్లాడుతూ కనటం తల్లి కనటం అంటారు, పశువులు ఈనటం అంటారు. కనటానికి ఈనటానికి కూడా చాలా తేడా ఉంది, మనిషికి పశువుకి ఉన్న తేడా ఉంది. నేను అనగలను నీ తల్లి ఎలా కన్నది అనే కన్నా నువ్వు అన్న పదమే నేను ఉపయోగిస్తే నీ పరిస్థితి ఏంటి కొడాలని. ఎస్ నేను అక్కడ ఎందుకు ఆగుతున్నాను తెలుసా, నీ తల్లి ఒక ఆడది కాబట్టి, ఒక మహిళకి నేను గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి. ఈరోజు బోనమ్మ గురించి మాట్లాడుతున్నావు, నేను నానిగారికి మాట్లాడుతున్నా, నాని గారు అనే మాట్లాడుతున్నా, నాని గాడు అని మాట్లాడి 5 నిమిషాలు పట్టదు మాకు, నాని గారు అనే మాట్లాడుతున్నా. ఈరోజు నువ్వు తిన్న తిండి, నువ్వు కట్టుకున్న బట్ట, నువ్వు వింటున్న ఇల్లు, నీకున్న పేరు, మీడియా నిన్ను చూస్తే రాసే రాత కొడాలి నాని అని రాసే రాత, ప్రజల్లో నువ్వు కొడాలి నానిగా నువ్వు రిజిస్టర్ అయిన రోజు, అదన్నీ కలుపుకుంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష, ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టకపోతే, ఆ పార్టీలో నువ్వు నా కనుక ఎమ్మెల్యే అవ్వకపోతే శతకోటి లింగాల్లో ఒక బోర్డు లింగం నువ్వు. అటువంటిది అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలోని ఎమ్మెల్యే అయ్యి వీళ్ళందరూ ఏ ఈ 3 సంవత్సరాల్లో ఒక ఇటుకు మొక్క వేయడానికి ఏం పోయే కాలం వచ్చింది, వాళ్ళకి ఒక్క ఇటుకు మొక్క వేసారు వచ్చి తీసుకొచ్చి పరిపాలన రాజధాని చేస్తానన్నావు, ఏంటి రుచుకోండి గుండు కొరికేసాడు కొరికేయడమా, కబ్జాలు చేయడమా, అక్రమాలు చేయడమా, ఇదా 3 రాజధానులు చేయడానికి ఆ విశాఖ చేస్తున్న అభివృద్ధి? వచ్చిన లులు గ్రూప్ ఏమో తరివేశారు, వచ్చిన అదాని గ్రూప్ ఏమో పంపించేశారు. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఆఖరికి నేను మళ్ళీ చెప్తా, ఈరోజు క్యాజువల్ ఆడిస్తున్నారు టూరిజం పేరిట, ఇదేనా విశాఖపట్నం రాజధాని చేయటం అంటే? ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలు చెప్పాక బయటకు వచ్చి మరి ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నేను అంతా ఒకదప్పుడు ప్రసంగాలు ఇచ్చారు కదా ముద్దుబిడ్డలు అందరూ కలిపి చెప్పాలంటే ఇప్పుడు సమాధానం. విశాఖకి ఏం చేశారని ఈరోజు ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిపోతుంది, పాదయాత్రకి రైతులు వస్తారు,
కానీ ఒక్కటి మాత్రం సింపుల్గా చెప్పాలంటే నాకు నిజంగా లోపల ఎక్కడ చిన్న ఆనందం వస్తుంటుంది. అమరావతి రైతులు కనుక రోడ్డు ఎక్కితే వైఎస్ఆర్సిపి పార్టీలో ప్రకంపనలు వస్తాయి, అది మాత్రం నిజం. కాబట్టి ఇంతమంది మంత్రులు బయటకు వచ్చేసి ఓ మాట్లాడుతున్నారు. దీని గురించి విడతల రజనీ గారు కూడా మాట్లాడేస్తారు. మూడు రాజధాని విషయంలో నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి అసెంబ్లీలో రైల్బ్యాక్ తీసుకున్నాడు, మళ్ళీ ఈరోజు ముందు పెడతాడట. అంటే ప్రాంతీయ విభేదాన్ని ఎవడు సృష్టిస్తున్నాడు? అంటే ఇది జరిగిపోతుందని కాదబ్బా, ప్రజలకు చెప్తున్నాను ఇది. ఇదేదో మూడు రాజధానులు జరిగిపోతుంది, విశాఖపట్నానికి పెట్టి బేడ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఊరుకోవడానికి, ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉంది దీనికి, ఇది జరగదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఈలోపు మద్యం స్కామ్ ఎగిరిపోద్ది, వీళ్ళు చేస్తున్న ఇంటర్నల్గా ఉన్న స్కామ్లు ఎగిరిపోతాయి, ఋషికొండ స్కామ్ ఎగిరిపోద్ది, ఇవన్నీ పోతాయి కదా. అందుకే ఇవన్నీ డైవర్షన్ చేయడానికి ఇలా మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. అది ప్రజలు కూడా గ్రహించాలి. ఈ విషయం నాకే కాదు, ప్రజలకే తెలుసు, మంత్రులకి తెలుసు, ఎమ్మెల్యేలకి తెలుసు. ఒకసారి బిల్ వెనక్కి వెళ్ళిందండి, ఒకసారి బిల్ వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఏం హోం పెట్టుకుని మళ్ళీ బిల్ లోపల పెడతాడు, ఎలా పెడతాడు ఆయన? నెక్స్ట్ ఇంకొకటి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, అసెంబ్లీలో నేను కూడా ఉన్నా. ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం వచ్చిన తర్వాత ఆ తీర్మానానికి ఆమోదం చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా వేరే తీర్మానం పెట్టడానికి ఉంటుందా, అవకాశం ఉంటుందా? అవకాశం ఉండాలి కదా దానికి. ఎందుకు ప్రజలను మభ్య పెట్టాలి? అసెంబ్లీ సెషన్స్లో చర్చించాల్సినవి చాలా ఉన్నాయి. పోలవరం గురించి చర్చించవచ్చు, ప్రత్యేక హోదా గురించి చర్చించవచ్చు, విభజన హామీల గురించి చర్చించవచ్చు, సిపిఎస్ విధానం గురించి చర్చించవచ్చు. ఈరోజు ఆ పిల్లల తాలూకు చదువులు ఎంత సంకనాగిపోయినా చూసాం, వాటి గురించి మాట్లాడచ్చు. వీటన్నింటినీ పోయి అవ్వని మూడు రాజధాని గురించి పెడుతున్నాడంటే ఇతని తాలూకా స్ప్లిట్ మెంటాలిటీ మనకు అర్థం కావట్లేదా? చర్చించాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటి గురించి ఏమనండి. ఎందుకు ఇది ముగిసిన అధ్యాయం, మూడు రాజధాని అనేది ముగిసిన అధ్యాయం. ఎవరు మేమెవరు ముగించలే, ఆయనకి ఆయన ముగించుకున్నాడు, ఆయనకైనా పుస్తకం మూసుకున్నాడు, మేమెవరు ముగిలే. ఆయనకి ఆయనే మూడు రాజధాని వ్యవహారం నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అసెంబ్లీలో చెప్పలేదా? మళ్ళీ ఈరోజు ఏంటో మొదట కొత్తగా బుక్ తెరవటం, ఇది వాజ్పేయి లడ్డు అంటే. మేడం గారు, అంటే ఇప్పుడు గుడివాడ మినిస్టర్ గారు ఏంటంటే అన్నారు, విశాఖ ప్రజలు పరిపాలన రాజ్యం కోరుకుంటున్నారు. విశాఖ ప్రజలు నిజంగా రాజధానినే కోరుకొని ఉంటే ఈ టైంకి రోడ్ల మీదకి రావాలి. ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడు రావాలి? మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకునేటప్పుడు రావాలి, బయటికి రావాలి. లేదు అనుకుంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు రావాలి, లేకపోతే రాజధాని రైతులు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడైనా బయటికి రావాలి. మరి ఈరోజు వరకు బయటికి రాలేదు కదా. ఉత్తరాంధ్ర ప్రజలంటే గుడివాడ అమర్నాథో, లేకపోతే బూడి ముత్యాల నాయుడు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవరు అవంతి శ్రీనివాసో, వీళ్ళు కాదండి. ఉత్తరాంధ్ర ప్రజలంటే చాలామంది ఉన్నారు. ఎందుకు పనికిరాని పార్టీకి స్వార్థపూరితంగా పోయి అక్కడ తిడితేనే కానీ గడవదు కాబట్టి ఇక్కడికి వచ్చి తిడతా కూర్చుంటే తిట్టు. నీకు దమ్ముంటే లోకేష్ గారు ఏదో అన్నారు, లోకేష్ గారు ఎదురు తలపడండి అయ్యా. మీ ఇద్దరును తల్లి గురించి ఎందుకు అయ్యా లాగాలి మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారు, ఎస్ నుంచోబెట్టి తలబడు, రాజకీయంగా మాట్లాడు, నీకు దమ్ముంటే, నీ మగతనం చూపించుకోవాలనుకుంటే అంతే తప్పించి ఎనగదు ఇంట్లో నాడల గురించి మాట్లాడతావా? అటువంటి ఎన్టీ రామారావు గారి కూతురు గురించి నువ్వు మాట్లాడుతున్న మాట అది నీ మనసులోంచి వచ్చిందో నీ మైండ్లోంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ దానికి పరివేశాలు మాత్రం అతి తొందరలో మాత్రం అనుభవిస్తావు. మేమేమీ బెదిరించట్లే. ఒక ధర్మం అంటూ ఉంటుంది ప్రపంచంలో, ఆ ధర్మానికి అనుగుణంగా మేము మాట్లాడినా సరే, నువ్వు మాట్లాడినా సరే నీకెంతో కొంత ఊరట వచ్చేదేమో. అటువంటి మహానుభావురాలు, ఒక మహానుభావుడు కడుపును పుట్టిన ఒక మనిషి, ఒక ఆడపిల్ల, ఒక ఆడది రాజకీయాలకే సంబంధం లేకుండా వ్యాపారం చేసుకుంటూ మాట్లాడితే ఆవిడ గురించి సారాయి వ్యాపారం చేస్తున్నా ఉన్నారా? అదేమో అది కూడా ఎవరు జడ్పీటీసీగా మా పార్టీలోనే నెగ్గి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి ఆవిడికి గౌరవిస్తే డబ్బుల గురించి ఆశపడి పేమెంట్ల గురించి ఆశపడి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి తరఫు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, భువనమ్మ గురించి, బ్రాహ్మణియమ్మ గురించి మాట్లాడతారు. వీళ్ళు ఎలాంటి దారుణం అంటే పాల వ్యాపారానికి సారాయి వ్యాపారానికి కూడా తేడా తెలియదు. ఎంత మూర్ఖులంటే ఆ రెండు తాగేవే కదా అంటారు.
పాలకి సారాయి కూడా తేడా తెలియని మూర్ఖ జనాలు వీళ్ళందరూ కూడా. అటువంటి పరిస్థితి ఎస్, నేను ఒకటే జగన్మోహన్ రెడ్డిని అడుగుతాను, ఇన్ని జరుగుతున్నా నీకు తెలియకుండానే జరుగుతుందా? ఇన్ని మాట్లాడుతున్నా నీ స్క్రిప్ట్ లేకుండానే మాకు జరుగుతుందా? ఎందుకు ఇంట్లో ఆడాల గురించి మాట్లాడాల్సిన నీచమైన దుస్థితికి ఎందుకు దిగసారుతున్నావు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు దిగసారుతున్నావు ఈరోజు? నీ నిజంగా నీ చిత్తశుద్ధి ఉండి నీకు 151 మంది మంద నువ్వు అనుకున్నట్టుగా ప్రజాసంబద్ధంగా వచ్చేరి అనుకుంటే నువ్వు ఎందుకు భయపడాలి? ఈరోజు ఎందుకు అలాంటి వాళ్ళు నువ్వు కట్టడి చేయలేకపోతున్నావు? మంత్రులను కూడా తిట్టమని ప్రోత్సహించి, ఎమ్మెల్యేలను కూడా తిట్టమని ప్రోత్సహించి ఊరుకుక్కల్లో వదిలాల్సిన అవసరం ఏంటి? అంటే నీ తాలూకు అవినీతి అక్రమాలు ఎవరికి తెలియకూడదు, ప్రజలకు ఎవరికి తెలియకూడదు. తెలియకుండా ఉండాలంటే ఇలాంటి ఓ 4 మాటలు మాట్లాడితే దీని మీద కొట్టుకు చేస్తారు వాళ్ళు. వాళ్ళు తిరుపుకోవడానికి ఏడ్చుకోవడానికి సరిపోతుంది, నా పని చేసుకోవచ్చు. ఎంత దారుణం అండి! ఈ ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న మద్యం మీద దోచుకున్న సొమ్మునంతటి నేనట వీళ్ళందరూ తీసుకెళ్లి ఢిల్లీ మద్యం మీద పెడతారట, ఢిల్లీ మద్య వ్యాపారాల్లో పెడతారట. అంటే వీళ్ళ తాలూకా వ్యాపారాలు పెంచుకోవడానికి, వీళ్ళ తాలూకా అవినీతి అక్రమాలు చేసుకోవడానికి ఆడాలని బయటకు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే ఆలోచించాలి. ఎస్, నిజమే, నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి ఆడాలతోనే రాజకీయం చేస్తాడు, అదే రాజకీయం చేస్తాడు. ఆఖరికి ఆడాలని కూడా తిట్టిస్తాడు. అంటే రేపు పొద్దున్న ఓడించేది కూడా ఇదే ఆడాలి, గ్యారంటీ రాసి పెట్టుకోండి. దిశ యాక్ట్, నేను ఎందుకు ఈ టైంలో దిశ యాక్ట్ గురించి మాట్లాడుతున్నానంటే, దిశ యాక్ట్లో ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే లాస్ట్ స్పెసిఫికేషన్ ఒకటి ఉంటుంది. రాష్ట్రంలో ఏ మహిళ మీదైనా ఏ ఆడపిల్ల మీదైనా సోషల్ మీడియాలో కూడా ఎవరైనా సోషల్ మీడియాలోనైనా అసభ్యంగా మాట్లాడితే దిశ యాక్ట్ వర్తిస్తుంది. చైనీ దమ్ముంటే గొడవల్లోని మీద దిశ యాక్ట్ పెట్టగలవా? రాత ఒకటి చేత ఒకటి ఉండకూడదయ్యా జగన్మోహన్ రెడ్డి. నీ దిశ యాక్ట్లోనేమో రాస్తారు, రాయడానికేమో అందంగా అక్షరాల రూపంలో రాస్తారు. సోషల్ మీడియాలోనైనా ఎక్కడైనా కూడా ఒక అసభ్యంగా ఒక మాట మాట్లాడితే సాక్షాత్తు నీ ఆఫీసులో నీ పార్టీ కండువ మెడలో వేసుకొని నీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ఒక ఎమ్మెల్యే ప్రెస్లో కూర్చొని ఒక ఆడదాని గురించి అమ్మతత్వానికి గురించి కానీ మాతృతత్వానికి గురించి కానీ అడ్డగోలుగా నీచంగా మాట్లాడుతుంటే నువ్వు దిశ యాక్ట్ పెడతావా? నిర్భయ యాక్ట్ పెట్టే దమ్ము నీకు ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నాకు ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే, కుణాల నాని గారి గురించి ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను, ఎందుకు ఈయన ఇలా ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు, ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతుంటాడని. ఈయనకి కాన్షియన్సీలో ఏం జరుగుతుందో అనవసరం. ఆయన కాన్షియన్సీలో ఈయన ఏ రోజైనా కూర్చొని ఆయన ఇంటి ముందు రోడ్డు గురించో, ఆ ఇంటి పక్కన కాలువ గురించో, ఆ నియోజకవర్గంలో పంట పొలాలకు వస్తున్న నీరు గురించో మాట్లాడతాడేమో అనుకోవడం మా బుద్ధి తక్కువ. ఇంటి ముందు రోడ్డు వేయించుకోలేడు కానీ లోకేష్ గారి గురించి మాట్లాడతాడంట. ఇంటి ముందున్న ఒక ఆ నియోజకవర్గంలో ఒక రోడ్డు వేయించుకోలేడు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. నీకు దమ్ముంటే వెళ్ళి నీ సీఎం అడుగు, నా ఇంటి ముందు రోడ్డు వేయకపోతే ఆడాలు వచ్చి నా ఇంటి ముందు గోలాడుతున్నారు, వచ్చి రోడ్డు వేయవయ్యా అని చెప్పి నీ జగన్మోహన్ రెడ్డి అడుగు. జగన్మోహన్ రెడ్డి చేయకపోతే అప్పుడు తిట్టు జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా. అంతే తప్పించి ఈరోజు నోరుంది కదా అని ఊరకుక్కల మాదిరిగా ఒక నికృష్టమైన రాజకీయాన్ని తెరలేపడానికి చూస్తూ ఉంటే ఎటువంటి సందేశం ఇస్తున్నారు నెక్స్ట్ జనరేషన్స్కి? నేను తిట్టాలనుకుంటే 5 నిమిషాలు మీరు తిట్టి మేము తిడితే జనాలు చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు వీళ్ళు తిట్టుకొని వస్తున్నారు అనుకుంటారు. రాజకీయాలకు రావాల్సిన వాళ్ళు కూడా రావడం మానేస్తారు కూడా. నేను ఒకటే చెప్తున్నా, నీ చిత్తశుద్ధి ఉంది, ఇలా క్షమాపణ చెప్పు, భువనమ్మ క్షమాపణ చెప్పు, ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పు. దారుణమైన మాటలు మాట్లాడుతున్నారండి వీళ్ళే కాదు. నెక్స్ట్, ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి వస్తాయి ఇంకో 4 ఊరకొక్కలు. సాయంత్రానికే మళ్ళీ ఎక్కడ లేట్ చేయదు, సాయంత్రానికి వస్తాయి ఊరకొక్కలు, మళ్ళీ కూర్చుంటే మరుగుతూనే ఉంటాయి. మరణేయండి, కానీ ఒక్కటే చెప్తున్నాం, మీరు చేస్తున్న అక్రమాలు, మీరు ఎన్ని తిట్టండి మమ్మల్ని ఎన్ని మాట్లాడండి, మీరు చేస్తున్న అక్రమాలు అవినీతి గురించి కానీ దౌర్జన్యాల గురించి కానీ దాడుల గురించి కానీ ప్రజలకి చెప్పే విషయంలో ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేయం మేము. మీరు ఎన్ని ఆటంకాలు ఎదురుపెట్టినా, మమ్మల్ని ఎన్ని అవమానాలకి గురి చేసినా, ఎన్ని రకాలుగా మాట్లాడినా, మీ తాలూకా నైజాన్ని ప్రజలకు చెప్పే విషయంలో కానీ, మీ తాలూకా అవినీతిని ఎండగట్టే విషయంలోని కానీ, మీరు చేస్తున్న అక్రమాలని వివరించడంలోని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడే కాదు,
కార్యకర్త కూడా ఒక్క స్టెప్ బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. రాసి పెట్టుకోండి, మీరు ఎలా గెలుస్తారో ఎలా నెక్స్ట్ టైం రోడ్ల మీద తిరుగుతారో మేము చూస్తాం. నేను దయచేసి క్షమించాలి, నేను ఒక మాట మాట్లాడుతున్నాను. అసలు విశాఖపట్నంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు నోటికి అన్నమే తింటున్నారా? సారీ, ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి, అమరావతికి ఆ రోజు నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని నువ్వు సీఎం అయిన తర్వాత కూడా అమరావతిని రాజధానిగానే కొనసాగిస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని ఈరోజు వికేంద్రీకరణ పేరిట వైజాగ్లో ఒక రాజధాని, అక్కడ ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని పెట్టినప్పుడు అనకూడదు. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏం చేస్తున్నారండి? రాజధాని పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఉంచుకోవడానికి ట్రై చేయమనండి, కనీసం ట్రై చేయమనండి స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఉంచడానికి. అది అడగడం మానేసి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. ఎవరు సృష్టిస్తున్నారు ప్రాంతీయ విభేదాలు? నిన్న మంత్రుల నుంచి మాట్లాడతారు, స్పీకర్ నుంచి మాట్లాడతారు, బయటకు వచ్చి ఏం మాట్లాడతారు? ఆ రైతులకి ఏమి జరిగినా మాకు సంబంధం లేదా అంటే దాని ఇండికేషన్ ఏంటి? బెదిరిస్తున్నారా రైతులు? ఏదో చేస్తామని బెదిరిస్తున్నారా మీరు? దండయాత్ర, దండయాత్ర నిజంగా చేయాలనుకుంటే ఇలా ఉండదు, శాంతియుతంగా ఉండదు. నిజంగానే కనుక ఆ రైతులకి కడుపు కాలి, వాళ్ళు ఇచ్చిన 30,000 ఎకరాలకి 33,000 మంది రైతులు ఇచ్చిన 30,000 ఎకరాలు వా రైతులు కనుక కడుపు మండి నిజంగా దండయాత్రే కనుక చెయ్యాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా గడప దాటి బయటకు వచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళు దండయాత్ర చేయాలనుకోవట్లే, వాళ్ళు శాంతియుతమైన యాత్ర చేసి వాళ్ళకి న్యాయం చేసేలా చెయ్యండి అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. వాళ్ళకి ధైర్యం ఉంది, వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు త్యాగం చేశారు కాబట్టే ఉత్తరాంధ్ర ప్రజల వరకు వచ్చి కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందించమని కోరుకోవడానికి ఈరోజు అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్రని కూడా వీళ్ళు వెకిలిగా మాట్లాడే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే అమరావతి రైతుల పాదయాత్రలో అత్యధికంగా పాల్గొనేది మహిళలు. నేను ఎక్కువ చాలా గర్వపడతా, ఇది మహిళలు తీసుకున్న ఒక ఉద్యమం. ఈ అమరావతి ఉద్యమం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం. ఇది ఒక ఎప్పుడో ఏంటది ఉప్పు సత్యాగ్రహం, ఆ సత్యాగ్రహం చూసాం, కానీ ఈరోజు ఇక్కడే ఉండి జగన్మోహన్ రెడ్డి తాలూకు మోసపూరిత పాలనలో అమరావతి ఉద్యమం అన్నది చరిత్ర తిరగరాసింది. అటువంటి దానికి నాకు అర్థం కాదు, ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్తున్నా, లులు గ్రూప్ ఏమైంది, పోయినప్పుడు ఏం చేశారా, ఇంట్లో కొంచెం దాక్కున్నారా? అదానీ గ్రూప్ వెళ్ళిపోయినప్పుడు, అదానీ సెంటర్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారయ్యా? ఇళ్ళలో కూర్చొని పడుకుంటే విలువలతో కూడా రాజకీయం చేస్తే శభాష్ అంటారు ఎవడైనా. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత కూడా బరితెగింపు ఎక్కువయ్యి, దాడులు ఎక్కువయ్యి, ప్రత్యర్థుల్ని కోకట వేళతో ఏ రకంగానైనా పెకిలించాలి అనే ఒక సైకో మనస్తత్వంతో ఈరోజు అతను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి అతని తాలూకా కిందనున్న మంత్రివర్గం కానీ, కిందనున్న ఎమ్మెల్యేలు కానీ, కిందనున్న కార్యకర్త వరకు కూడా బూతులు తప్పించి వేరేవేమీ మాట్లాడే సందర్భం కనిపించట్లేదు. ఇదంతా చూస్తుంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఈరోజు నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల గురించి కానీ, జగన్మోహన్ చేస్తున్న అక్రమాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాల గురించి కానీ, ఆయన చేస్తున్న అవినీతి గురించి కానీ, ఎవరైనా అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎంకయ్యమ్మ అవ్వచ్చు. నేను ఎందుకు ఇద్దరికి చెప్తున్నానంటే ఒక సామాన్య మహిళ ఎంకయ్యమ్మ అవ్వచ్చు, ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరికైనా ఒకే రకంగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇతని గురించి, ఇతని అక్రమాల గురించి, ఇతని అన్యాయాల గురించి, చేస్తున్న అన్యాయాల గురించి, ఇతను చేస్తున్న దుర్మార్గాల గురించి నోరెప్పకుండా భయపడుతూ ఇంటిలో కూర్చొని ఇతని తాలూకా అవినీతికి అక్రమాలకి ఎంకరేజ్ చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఎకిల్ నవ్వులు, అమాయకమైన చూపులు చూస్తారు. లేదు అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళి ఎంతమంది గురించి అయినా మాట్లాడి, ఎంతమంది గురించి అయినా ఎన్ని మాటలు మాట్లాడించడానికైనా సిద్ధంగా ఉండే పరిస్థితి. ఎంత దారుణం అండి, మొన్న క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో ఏమి మాట్లాడుకోవాలన్న దాని మీద చర్చ రాకుండా మీరు ఎందుకు తిట్టట్లేదు ప్రతిపక్షాల వాళ్ళని? అంటే క్యాబినెట్ మీటింగ్ సాక్షిగా కూడా మంత్రుల్ని తిట్టమని, బూతులు తిట్టమని ప్రోత్సహించే సీఎం ఎవడైనా ఉంటాడా అసలు? అది అసలు ప్రజాస్వామ్యమేనా?
ఇతను చేస్తున్న అక్రమాలు yes last time మనం గుర్తు తెచ్చుకుంటే ఎందుకు డైవర్షన్ పొలిటిక్స్ అంటానంటే వీళ్ళ తాలూకా ఏదైనా ఒకటి తప్పు జరిగింది అన్న వెంటనే ఆటోమేటిక్ గా ఇంట్లో ఆడాల గురించి మాట్లాడటం వీళ్ళకి బాగా అలవాటు అది నేనైనా అనవసరం చంద్రబాబు నాయుడు గారైనా అనవసరం లోకేష్ గారైనా అనవసరం ఎవరి గురించైనా అనవసరం అప్పట్లో అసెంబ్లీ టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఏదో ఒక టాపిక్ వస్తే ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ఆ రోజు బోనమ్మ గారి గురించి ఒక ఈడియట్ చేత నోటికి వచ్చినట్టు మాట్లాడించి చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్లు పెడితే దాన్ని కూడా ఎకిలిగా మాట్లాడి ఒక రకమైన ఆనందాన్ని పొంది ఒక సైకో ఆనందాన్ని పొందారు ఆ రోజు కూడా సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా దారుణంగా మాట్లాడారు తిట్టారు ఈ రోజు పరిస్థితి ఏంటంటే నీ జీవిత భాగస్వామి నీ జీవిత భాగస్వామిని నీ సహజన్మదారుని నీ అక్రమాల్లోని అవినీతిలోని దౌర్జన్యాల్లోని కూడా భాగస్వామిని చేస్తున్నావయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు మద్యం కేసులో ఢిల్లీ తాలూకా మద్యం స్కామ్లో నీ భార్య పేరు ఎందుకు బయటకు వచ్చింది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడితే దాని గురించి మాట్లాడడం చేతగాక దానికి సమాధానం చెప్పలేక ఈరోజు రాజకీయాల పరిస్థితి చూస్తూ ఉంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అంటే రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే ప్రత్యర్థికి శత్రువుకి కూడా తేడా లేకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రాజకీయ నేపథ్యంలో కనిపించడం నిజంగా ఈ టర్మ్లో మేము రాజకీయ నాయకులుగా మేము ఎమ్మెల్సీ అవ్వడం నిజంగా ఒక దురదృష్టంగా మేము భావించుకునే సందర్భంగా మేము భావించాలి ఎందుకని మాట మాట్లాడుతున్నానంటే 2019కి బిఫోర్ రాజకీయాలు 2019 తర్వాత రాజకీయాలు అన్నట్టుగా ఈరోజు రాజకీయాలు తయారైనవి ఇంతకుముందు రాజకీయాలు ఎలా ఉండేవంటే మాటల తూటాలు పేలేవి సద్విమర్శలు ఉండేవి విమర్శన ఆస్త్రాలు ఉండేవి అవతల వ్యంగ్యాస్త్రాలు ఉండేవి ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఒక మంచి విషయం మీద ఒక మంచి చర్చ వచ్చేది అటువంటి సిచ్యువేషన్స్ అన్నీ పోయి ఈరోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే నువ్వు నా గురించి ఈ మాట మాట్లాడావా నెక్స్ట్ ఆ మాట మాట్లాడిన దాని గురించి మాట్లాడడం మానేసి మీ అమ్మలాగా మీ అక్కలాగా మీ చెల్లిలాగా నీ భార్యలాగా అంటే ఓవరాల్గా ఒక నైతికత అన్నది పోయి విలువలన్నవి పోయి రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ఒక తిట్ల దండకు బూతుల పురాణం ఓవరాల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా టీవీలు చూడాలంటే రాజకీయాల్లో గురించి విషయాలు తెలుసుకోవాలని టీవీలు చూడాలంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా మీరు రాజకీయాలు చూస్తున్నారా ఫోన్ టీవీలు ఆపండి అనే స్థాయికి దిగజారిపోయింది ఈరోజు సొసైటీ నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది దీనంతటికీ కారణం ఏందిరా అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నేనేదో రాజకీయంగా మాట్లాడాలి రాజకీయంగా నేను విమర్శనాస్త్రాలు చేయాలంటే మాకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ కూడా మేము ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఒక మహిళగా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న విషయాల గురించి చాలా బాధగా అదేవిధంగా అవమానంగా ఒక రకంగా చెప్పాలంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ చచ్చిపోతుంది అనే విషయంలో ఈరోజు మీ అందరి ముందుకి రావడం జరిగింది అంటే దీనంతటికీ గల కారణం ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి